ధర్మములాలా దైవములాలా ధర్మ ధర్మములాలా దైవములాలా మనోజపం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వరస్వరూపేణ సభకి నమస్కారం. ధర్మ ధర్మ మూలాలా దైవ మూలాలా మాతృదేవోభవ ఆమె ఎందుర్ రక్షణ శక్తి అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క తత్వం ఇమిడి ఉన్నది. ఆమెయే లయకారకుడైనటువంటి రుద్రుడు. ఆమె ఎందే శివశక్తి ఉన్నది. చాలామంది రుద్రుడు అనేటప్పటికీ ఆయన చంపేస్తాడనుకుంటారు. కాదు, రుద్రుడు అంటే కేవలం చంపేసేవాడని అర్థం చేసుకోకూడదు. అలా అయితే అసలు శివార్చనలు ఎందుకుంటాయి లోకంలో? శివ పూజ ఎందుకుంటుంది? అలా ఉండదు. ఆయన మూడు రకాలైనటువంటి ప్రళయాలు చేస్తాడు. ఒకటి నిత్య ప్రళయము అంటారు, రెండవది ఆత్యంతిక ప్రళయము అంటారు, మూడవది మహాప్రళయము అంటారు. రోజు చేసేది నిత్య ప్రళయం. మనకి పరమేశ్వరుడు ఈ జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని ఇచ్చాడు. వీటిని విచ్చలవిడిగా వాడేశాననుకోండి, వాడేస్తే బడలిపోతాయి. బడలిపోతే వీటికి మళ్ళీ శక్తి కావాలి. రాత్రి వెళ్ళి పడుకుంటే నిద్రాకాలిక సుఖాన్నిచ్చి, ఆయన ఏం బాధ పెట్టడం, నిద్రాస్వరూపమైనటువంటి సుఖాన్నిచ్చి ఆ సుఖం అనుభవిస్తుండగా రాత్రి మళ్ళీ ఇంద్రియాలకన్నిటికీ కూడా పటుత్వం ఇస్తాడు, శక్తినిస్తాడు. దాన్ని నిత్య ప్రళయం అంటారు. అటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేవాడెవరో ఆయన పరమేశ్వరుడు. అలాగే ఆయన ఆత్యంతిక ప్రళయం చేస్తాడు. ఆత్యంతిక ప్రళయం అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం ఇస్తాడు. అందుకే ఆయన శివుడయ్యాడు. ఆయన మహాప్రళయం చేస్తాడు. మహాప్రళయం అంటే జీవులు తనని పొందలేకపోతే యుగాంతమనందు తానే జీవుల్ని పొందేస్తాడు. దానికి ఒకటే ఉదాహరణ చెప్తారు పెద్దలు, మైనపు ముద్ద నల్లపూసల మీద పడినట్టు. మైనపు ముద్ద నల్లపూసల మీద పడితే నల్లపూసలన్నింటినీ తనకు అంటించేసుకుంటుంది. అలా మహాప్రళయంలో తనని పొందలేకపోయినటువంటి జీవుల్ని పరమాత్మ తానే పొందేస్తాడు. ఇవి మూడు చేస్తాడు కాబట్టి ఆయన శివుడయ్యాడు. అమ్మ యందు శివాంశ ఉంటుంది. ఉంటుంది కాబట్టే అమ్మ కూడా శివుడయింది. ఎలా ఉంటుంది అంటే, అమ్మ చేసేటటువంటి చాలా గొప్ప పని ఏది అంటే నిద్రపుచ్చుట. మీరు చూడండి, అమ్మ దగ్గర పిల్లలు పడుకున్నంత తేలిగ్గా ఎక్కడా పడుకోరు. ఎంత అల్లరి చేస్తూ ఉండనివ్వండి, అమ్మ ఒక్కసారి ఎత్తుకుని భుజం మీద పడేసుకుని ఇలా వీపు మీద జోకొడుతూ పడుకోబెట్టింది అనుకోండి, అలా పడుకోబెట్టినంత మాత్రం చేత ఆ పిల్లలు అమ్మ చేతి స్పర్శ తగిలితే చాలు, అమ్మ నోటి పాట వింటే చాలు, అమ్మ నోటి మాట వింటే చాలు నిద్రైపోతారు. అమ్మ ఎంత సంతోషమో వాళ్ళకి. అమ్మతో ఆడుకోవడానికి సంతోషం పొందడానికి క్రీడాచమే మోదశ్చమే అని దానికి ఓ పెద్ద మైదానం, దాంట్లో లైట్లు, ఏదో రాత్రి పగలో ఆట, 11 మంది 2 11 మంది 8, ఇంత అల్లరేం అక్కర్లేదు. అమ్మతో సంతోషం పొందడానికి అమ్మ పవిట కొంగు చాలు. అమ్మ కొంగి ఇలా అడ్డం పెట్టి దోబుచ్చి అని ఇలా తీసింది అనుకోండి, ఎంత పక 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 నవ్వేస్తారో. అమ్మ కొద్దిగా లీలగా కనపడకుండా ఉండి కనపడితే వాళ్ళకి ఎంత సంతోషమో అమ్మ కనపడిందని. అమ్మ ఎక్కువసేపు ఇలా పెట్టుకుంది అనుకోండి, దోబుచ్చి అనుకోండి, వాడు పవిట్ లాగేస్తాడు. ఇలా అమ్మ కనపడాలి వాడికి. అమ్మ అంటేనే ఆనందం, పిల్లల ఎందు ఉద్భుతమవుతుంది. అందుకే అమ్మ నిద్రపుచ్చుతుంది. అమ్మ నిద్రపుచ్చడంలో కూడా కాఠిన్యం ఉంటుంది. ఒక్కొక్కసారి కాఠిన్యంతో పడుకోబెడుతుంది. ఏదో పిల్లలు ఇంటికి వచ్చారనుకోండి, పండక్కి మరిది పిల్లలు ఆడబడుచు పిల్లలు అందరూ వచ్చారనుకోండి, వాళ్లతో కలిసి వీడు రాత్రి 10 అయినా 11 అయినా పడుకోకుండా ఆడుతుంటే అమ్మ బలవంతంగా వాడిని తీసుకొచ్చి పడుకోపెట్టేసి బోర్లా పడుకోపెట్టి రెండు చేతులతో జో కొట్టేస్తుంది. వాడు ఆడుకోవడానికి వెళ్తానంటే అమ్మ వీలు లేదంటుంది, అలా జో కొట్టేస్తే వాడు కుయ్యో 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 అంటూ నిద్రైపోతాడు. అమ్మ అలా జో కొట్టేసి పడుకోపెట్టడంలో అమ్మకేమీ వాడు ఆడుకోకుండా ఉండాలన్న కక్ష కాదు. వాడు రాత్రి ఎక్కువసేపు ఉంటే తెల్లవారి వాడి కళ్ళు పుసులు కడతాయి, వాడికి వేడి చేసేస్తుంది, తొందరగా దగ్గు వస్తుంది. అమ్మకి తెలుసు, అందుకని అమ్మ పడుకోబెడుతుంది. అమ్మ నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తుంది పిల్లలకి.
అందుకే అమ్మ ఒడిలో నిద్రపోవడం అన్న మాటకి కృష్ణ పరమాత్మ అంతటి వాడు పరవశించిపోయాడు. ఇక మనమెంతటి వాళ్ళం? అమ్మ అంటే తెలియని పరమాత్మ అమ్మ ఒడి చేరేటప్పటికీ నిద్రపోయాడు. అటువంటి అమ్మ ఒడి ఉన్నదే, దానికి తుల్యమైనది లేదు, అది శివ పర్యంకం. అందుకే అమ్మ ఒడిని మించినది లేదు. నాతో ఒక ఆయన ఓసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నా దగ్గర ఒక పెద్ద మహదైశ్వర్యం ఉంది కోటేశ్వరారు అన్నాడు. ఏమిటి అన్నాను, నా మనసు బాగుండనప్పుడు కూడా నాకు నిద్ర పట్టించగలిగినది, నేను చూసేటప్పటికీ నాకు సంతోషాన్ని కల్పించగలిగినది, నేను ఇలా ముట్టుకుంటే మళ్ళీ మా అమ్మగారి కాళ్ళు పట్టుకున్న అనుభూతి కల్పించగలిగినది నా దగ్గర ఒకటి ఉందన్నాడు. నేను తెల్లబోయి ఏమిటయా అన్నాను. లోపలికి తీసుకెళ్ళి ఓ దుప్పట్లు పెట్టుకుని బీరువా తీసి చూపించాడు. అందులో బొంత ఉంది. ఇప్పుడు బొంత ఏమిటి అన్నాను, అది మా అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత, మా అమ్మగారు వెళ్ళిపోయాక అంటే ఆవిడ శరీరం విడిచిపెట్టాక ఆవిడ చీరలతో కుట్టించుకున్నానయ్యా. ఆ బొంత ఎసుగు పడుకుంటే మా అమ్మ ఒళ్ళో పడుకున్నట్టుంది, ఆ బొంత మీద పడుకుంటే నిద్ర పడుతుంది, ఆ బొంత ముట్టుకుంటే మా అమ్మని ముట్టుకున్నట్టుంటుంది, అందుకే బొంత దాచుకున్నానయ్యా మా అమ్మ చీరలతో అన్నాడు. అమ్మ అమ్మే, అమ్మతో తుల్యమైన మాట లోకంలో లేదు. అందుకే అమ్మ కట్టి విప్పినటువంటి చీరలతో చేసినటువంటి బొంత అంత సంతోషం. అమ్మ స్నానానికి వెడితే వదిలిపెట్టిన చీరతో ఆడుకోవడం పిల్లలకంత ఆనందం, అందులో దోబూచులు ఆడుకోవడం అంత ఆనందం. అమ్మ శివస్వరూపమై నిద్రపుచ్చి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, అందుకే నిత్య ప్రళయం చేస్తుంది. పరమశివుడు ఎలా చేస్తాడో అలాగే నిత్య ప్రళయం చేస్తుంది. అమ్మ ఆత్యంతిక ప్రళయం చేస్తుంది. అమ్మ జ్ఞానం ఇస్తుంది. చూడండి, పిల్లలు ఒక వయసుకు వచ్చిన తరువాత ఊయలలో పెట్టాము అంటారు, తొట్లో పెట్టామంటారు, పడుకోబెట్టి పిల్లవాడిని ఊపుతారు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తుంది ఊయల, అలా వెళ్ళి ఇలా వస్తుంటే వాడు అందులో పడుకుని నిద్రపోతాడు. ఎంత పాటలు రాని తల్లెవనివ్వండి, అమ్మ పాడే పాట మాత్రం ఒకటే పాడుతుంది, హాయి అంటుంది. ఏమిటా పాట అంటే మొదటి గురువు అయి నిలబడుతుంది. ఓరి పిచ్చాడా, నేను నా నోటితో అమంగళం పలకకూడదు, నీకు ఈ తిరగడం అలవాటైపోయిందిరా, ప్రయోజనం లేని తిరుగుడు, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చయనం నిహతం తారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే. అక్కడ వదిలిపెట్ట ఇక్కడ పుట్ట, అక్కడ వదిలిపెట్ట అక్కడ పుట్ట, ఇలా వెళ్ళను ఇలా రాను, అది బాగుందని పడుకుని సుఖపడుతుండను, ఇది కాదురా ఇది ఆడురా హాయి, అది అందుకో, అది అందుకోవడం సుఖం అని ఊయల ఊపడంలో మొదటి వేదాంతం చెప్తుందమ్మ. ఇంకొంచెం పెద్దవాడైతే అమ్మ గోరుముద్దలు తినిపిస్తూ కథలు చెప్తుంది. కథలు చెప్పిన ప్రతి అమ్మ ఓ మాట చెప్తుంది, వాడు ఆఖరి ముద్ద తినేస్తాడు. అమ్మ అన్నం పెట్టినట్టుగా పెట్టగలిగిన వ్యక్తి ఇక సృష్టిలో మాత్రం ఉండదు. ఒకసారి అమ్మ వెళ్ళిపోతే ఇక అలా అన్నం తినడం, అలా పెట్టే వ్యక్తి అమ్మలా అంటామేమో కానీ అమ్మలా అన్నం పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు, కట్టుకున్న భార్యకి కూడా సాధ్యం కాదు. అది తన భార్య తన బిడ్డలకి తల్లిగా పెట్టగలదేమో, తనకి మాత్రం పెట్టలేదు, అమ్మే పెట్టాలి అలా. ఎందుచేత అంటే అన్నం పెట్టి ఎవరూ చూడకపోయినా చూశారేమో అనుమానం, ఆఖరికి ఒక కాకి చూసిందో పిల్లి చూసిందో, ఇంత ముద్ద గిరగిరా చుట్టూ తిప్పి అవతల పారేస్తుంది. ఆఖరికి భయం ఏమిటంటే అమ్మయ్యా ఇవాళ వీడు ఇంత చారు అన్నం తిన్నాడని నేను అనుకున్నానని కనురాపు తగులుతుందేమో అని బెంగ. అసలు అటువంటి లక్షణం ఎక్కడుంటుంది ప్రపంచంలో? అందుకే అమ్మ చేతి అన్నం అమృతం కూడా సమానం కాదు, అమ్మ చేతి అన్నమే గొప్ప. అటువంటి అమ్మ చేతి అన్నం తినడం అదృష్టం. అమ్మ జారిపోయిందా ఇక మళ్ళీ వచ్చే జన్మలోనే అలా అన్నం తినడం. కాబట్టి అమ్మ యొక్క చేత్తో గోరుముద్దలు తినే రోజుల్లో అమ్మ పెద్ద పెద్ద కథలు చెప్పక్కర్లేదు. రామాయణంలో కథ చెప్పనివ్వండి, భారతంలో అది చెప్పనివ్వండి, భాగవతంలో అది చెప్పనివ్వండి, ఏమీ చెప్పకపోయినా ఏదో కథ ఆసువుగా మన పూర్వం ఒక ముసలం ఉండేది రోయ్ అని మొదలు పెడుతుంది. నిజంగా ముసలం ఉండేదా? ఏం ఉండదు, ఏదో కథ. వాడు అంటూ తింటాడు. అమ్మ కథ వినడం అంటే ఎంత సంతోషమో పిల్లలకి, అది వింటూ అన్నం తింటాడు. అన్నీ చెప్పి ఆఖరణ మాట అంటుంది, కథ కంచికి మనం ఇంటికి అంటుంది. పురాణం అయితే స్వస్తి ఉంటుంది, అమ్మ అయితే ఇదే మాట అంటుంది. ఎన్ని తరాలు అయిపోనివ్వండి ఇదే మాట, కథ కంచికి మనం ఇంటికి. అందులో అమంగళత్వాన్ని అమ్మ పలకదు, తన నోటి వెంట అమంగళత్వాన్ని పలకదు కనుక ఎంత మంగళప్రదంగా మాట్లాడుతుందో,
ఎన్నోసార్లు పుట్టావు, ఎన్నోసార్లు పెరిగావు, ఎన్నోసార్లు శరీరం విడిచిపెట్టావు, లోపల జీవుడు ఉన్నాడు. నీ కథ ఎప్పుడూ కంచి చేరలేదు, ఈసారి నీ కథ కంచి చేరిపోవాలి. అంటే నువ్వు కామాక్షి ఎందు ఐక్యం అయిపోవాలి ఈ జన్మలో, ఇక నువ్వు రాకూడదు. కానీ ఈ మాట అనకూడదు నోటి వెంట, ఎందుకని తల్లి కనుక. అందుకని కథ కంచికి, అన్ని కథలు కంచికే చేరిపోవాలి. అంటే అందరం కామాక్షి ఎందు ప్రవేశించాలి. మనం ఇంటికి అంటే ఇప్పుడు కాదు రోయ్, నేనుండగా కాదు, నువ్వు పండి తర్వాత, నేను ముందు తర్వాత నువ్వు. ఎందుకని తన ముందు బిడ్డ అలా పండడాన్ని కూడా ఆవిడ చూడలేదు. అందుకని నేను ముందు వెళ్ళిపోవాలి. మనం ఇంటికి దా ప్రస్తుతానికి ఇంట్లోకి వెళ్ళిపోదాం అని తీసుకెళ్ళిపోతుంది. అందుకే మొట్టమొదట జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గురువై జ్ఞానదాత మహేశ్వర పరమశివస్వరూపమై నిలబడినది ఎవరు అంటే అమ్మ. కాబట్టే ఆమె యందు శివతత్వము ప్రకాశించింది. శివతత్వము ప్రకాశించినటువంటి కారణం చేత ఆమె యందు బ్రహ్మ యొక్క అంశ, విష్ణువు యొక్క అంశ, పరమశివుని యొక్క అంశ, మూడు అంశాలు ఆమె యందు ప్రచోదనమయ్యాయి. మూడు ఆమె యందు జీవితాంతము నిలబడతాయి. కాబట్టి ఆ అమ్మ ఆమె కన్న బిడ్డలకి పరదేవతయే, పరబ్రహ్మమే. ఆ అమ్మకు చేసినటువంటి నమస్కారము పరబ్రహ్మమునకు చేసిన నమస్కారము, ఆ అమ్మకి చేసినటువంటి ప్రదక్షిణం పరబ్రహ్మానికి చేసినటువంటి ప్రదక్షిణం. పరబ్రహ్మానికి ప్రదక్షిణం చేస్తే ఒక ప్రదక్షిణమే, అమ్మకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? అమ్మ తనకి తాను ఉద్ధారకురాలు కాకపోవచ్చు. ఓ 95 ఏళ్ళు వచ్చేసినటువంటి ముసలి వగ్గు, ఆమెకి తన అన్నం తిన్నానో లేదో కూడా తనకి జ్ఞాపకం ఉండదు. అప్పటిదాకా తీసుకొచ్చి పసిపిల్లాడికి పట్టినట్టు జావ పట్టారనుకోండి, తాగేస్తుంది, మూతి తుడిచేస్తారు, పడుకుంటుంది. ఏదో పసిపిల్లలకి కట్టినట్టు ఆవిడికి ఓ డైపర్ కట్టేస్తారు, పడుకుని ఉంటుంది. అలా పడుకునున్నటువంటి అమ్మ 95 ఏళ్ళు వచ్చిన తరువాత ఇక స్ఫురణశక్తి లేదు కాబట్టి తన కోసం తను ఏ కర్మ చేసుకోలేదు. ఆవిడ ఏ పుణ్యకర్మ చేయలేదు, ఆవిడ దీపం పెట్టలేదు, ఆవిడ స్తోత్రం చెప్పలేదు, ఏవేవో మాట్లాడుతూ ఉంటుంది, సంధితో ఉంటుంది. అటువంటి అమ్మ తనకి తాను ఉద్ధారకురాలు కాదు, కానీ తన బిడ్డలకు మాత్రం ఉద్ధారకురాలే అప్పుడు కూడా. ఎందుకో తెలుసా? అమ్మ అన్న వస్తువు ఒకటి ఉందనుకోండి లోకంలో, ఒక్కసారి అమ్మ అక్కడ ఉంటే అమ్మ చుట్టూ ప్రదక్షిణం చేసి వచ్చి అమ్మ కాళ్ళకి నమస్కారం చేశాడనుకోండి ఒకరోజు ఒక వ్యక్తి, అలా వాడు అమ్మకి ప్రదక్షిణం చేసిన కారణం చేత భూప్రదక్షిణ శక్యేన వాడు 6 సార్లు ఈ భూమండలానికి ప్రదక్షిణం చేశాడు అని వేస్తారు జీవుడి ఖాతాలో. భూప్రదక్షిణ శక్యేన కాశీయాత్రాయుతేన చ 10,000 మార్లు కాశీయాత్ర చేసొచ్చాడు అని వేస్తారు. ఆవిడ ఆవిడేం చేసుకోలేదు, 95 ఏళ్ళ ఆవిడ అలా పడుకునుంది మంచంలో, కొడుకు ప్రదక్షిణం చేసొచ్చి అమ్మ కాళ్లకు నమస్కారం చేశాడు పూజ చేసుకున్న బట్టలతోటే. అమ్మ కాళ్లకున్న రజస్సు తీసి ఆ ధూళి తీసి చల్లుకున్నాడు. ఉత్తర క్షణంలో వాడి ఖాతాలో వాడు 10,000 మార్లు కాశీ యాత్ర చేశాడు అని వేస్తారు. సరిపోలేదు. సేతుస్నాన శతైర్యుచ వాడు రామేశ్వరం వెళ్ళి 100 మాటలు ఆ రోజున సముద్ర స్నానం చేసి వచ్చాడు. రామేశ్వరంలో సముద్ర స్నానం అంటే అంత తేలికేం కాదు, మహాసంకల్పంతో చేయాలి సముద్ర స్నానం చేస్తే. మహాసంకల్పంతో రామేశ్వరంలో సముద్ర స్నానం చేసి వచ్చాడు అని వేస్తారు. దీనికి కేవలం అమ్మకి ఒక్కసారి నమస్కారం చేస్తే, అమ్మ ఉన్నది కాబట్టి నీకు ఆ ఫలితం వచ్చింది. అమ్మ లేకపోతే మా అమ్మ లాంటిదని చేస్తానండి అంటే కుదరదు. అమ్మకే, ఒక్క అమ్మ తనకి తాను ఉద్ధారకురాలు కాకపోవచ్చు, తను కాశీ విడిన పుణ్యం కాశీ విడితేనే సంపాదించుకుంది, కానీ కొడుక్కి కూతురికి అమ్మ ఉన్నంత మాత్రం చేత పొందుతాడు. తను తెలుసుకునేటప్పటికి అమ్మ వెళ్ళిపోయింది, ఏం పొందుతాడు ఇప్పుడు? ఎక్కడి నుంచి వస్తుంది ఆ పుణ్యం రమ్మంటే? ఏం చేస్తాడు ప్రదక్షిణం, ఏం చేస్తాడు నమస్కారం? చెయ్యలేడు. అమ్మ ఉన్నప్పుడు సంపాదించుకోవాలి. జీవుణ్ణి ఉద్ధరించుకోవడం అన్నది తేలికగా ఏ కారణానికి సాధ్యం అంటే అమ్మ ఆరాధన చేతనే. అమ్మకి నమస్కారం చెయ్యడం అంత గొప్ప ఫలితం. ఇక ప్రతిరోజు అమ్మకి ఓ ప్రదక్షిణం చేసి నమస్కారం చేసే అలవాటు ఉందనుకోండి, వాడు ఎటువంటి స్థితిని పొందుతాడు అంటే నేనేం చెప్పవలసి ఉంటుంది? బాహ్యంలో ఎన్ని యజ్ఞాలు చేయొచ్చు, యాగాలు చెయ్యొచ్చు, ఎన్నో చండీహోమాలు చెయ్యొచ్చు, ఎన్నో దేవాలయాలు కట్టచ్చు, ఎన్నో కుంభాభిషేకాలు చేయొచ్చు, గొప్ప అన్నదానం చేయొచ్చు, కానీ తన తల్లికి ప్రదక్షిణం చేసి నమస్కరించి తల్లి పట్ల భక్తితో ఉన్న వాడికి వచ్చిన పుణ్యం వాడికి వస్తుందని చెప్పడం సాధ్యమా? అమ్మ అంత పుణ్యం ఇవ్వగలదు. ఎందుకు ఇవ్వగలదు అంటే అమ్మ త్రిమూర్తి ఆత్మక స్వరూపమై
తనంత తాను బిడ్డల ఖాతాలో పుణ్యాన్ని ఇవ్వగలదు. అందుకని మాతృదేవో భవ, అమ్మ దేవతయై ఉన్నది, అమ్మ పరబ్రహ్మమై ఉన్నది. అటువంటి అమ్మ ఈ లోకంలో తన మాట చేత పరబ్రహ్మవాక్కు అయి ఉంటుంది. అందుకే అమ్మకి ఏం తెలుసు అన్న దానితో శాస్త్రంలో సంబంధం ఉండదు. అమ్మ వాక్కుకున్న శక్తి ఏది అంటే బిడ్డ మనసుని తిన్నగా వెళ్ళి హత్తుకుంటుంది అమ్మ మాట. ఎంతమంది చెప్పనివ్వండి బొట్టు పెట్టుకోవద్దని, అమ్మ నాన్న రోజు చక్కగా చిన్న బొట్టు పెట్టుకోవాలి అని నేర్పింది అనుకోండి, లోకంలో ఎంత ప్రచారం జరగనివ్వండి బొట్టు పెట్టుకోవద్దని, మా అమ్మ చెప్పిందని వాడు జీవితాంతం బొట్టు పెట్టుకుంటాడు. అందుకే అసలు సనాతన ధర్మం బ్రతకడం అన్నది ఎక్కడుంది అంటే అమ్మల చేతుల్లో ఉంది. అమ్మలు బిడ్డలకి నేర్పినంతకాలం సనాతన ధర్మాన్ని చెనకగలిగిన వాడు ఉండడు. సనాతన ధర్మాన్ని రక్షించగలిగినది ఒక్కరే అమ్మయే రక్షించగలదు. అమ్మ చెప్పిన మాట వ్యక్తిని శిల్పాన్ని చెక్కినట్టు చెక్కుతుంది. ఎక్కడో నీళ్లల్లో కొన్ని వేల సంవత్సరములు నానిపోయినటువంటి రాతిని తీసుకొచ్చి ఒడ్డున పెట్టి శిల్పులు దాని మీద కూర్చుని చెక్కుతారు. చెక్కినప్పుడు అందులో అక్కరలేని పెచ్చులూడిపోయి వీళ్ళందరి చేత ఆరాధన చెయ్యబడవలసినటువంటి భగవన్ మూర్తి అందులోంచి బయటికి వస్తుంది. అలాగే అమ్మ మాటల చేత లోకములలో ఒక యుగంలో కాదు యుగ యుగముల తర్వాత కూడా ఆరాధింపబడవలసినటువంటి వ్యక్తి పైకి వస్తాడు. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి యొక్క వైభవం అంతా ఎవరి మీద ఆధారపడి ఉన్నదో చూడండి. రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు, అమ్మకి చెప్పి వెళ్ళిపోతానని వచ్చాడు. అమ్మ దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తే అమ్మ దశరథుణ్ణి నింద చేసింది. నింద చేసి రామా నేను నీతో వస్తానంది. అమ్మ రావడానికి వీల్లేదమ్మా, నువ్వైనా నేనైనా తండ్రిని అనుగమించాలి కాబట్టి దశరథ మహారాజును అనుగమించని ధర్మం గురించి మాట్లాడాడు. ధర్మం గురించి అంత రామచంద్రమూర్తి చెప్పిన తరువాత కౌసల్యామాత రాముణ్ణి ఉద్దేశించి ఒక మాట అంది, పెద్దలు మహానుభావులు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తరచుగా చెప్తుండేవారు, ప్రతి ఆడవారికి కూడా ఈ శ్లోకం కంఠగతం కావాలి, ప్రతి వారు బిడ్డలకి ఈ శ్లోకం చెప్పాలని చెప్తుండేవారు. తల్లి రామచంద్రమూర్తిని దగ్గరికి పిలిచి ఎంత వాదించినా ఉండను, నాన్నగారి మాట నిలబెట్టడానికి అరణ్యవాసానికి వెళ్ళిపోతానంటున్న రాముణ్ణి చూసి ఆవిడ ఒక మాట అంది, ఎం పాలయసి ధర్మంతం ధృత్యాచ నియమేన చ సవై రాఘవశార్ధూల ధర్మస్త్వాం అభిరక్షతు అంది. ఎం పాలయసి ధర్మంతం ధృత్యాచ నియమేన చ, రామ ఇంతకాలం నుంచి ఏ ధర్మాన్ని ధృతితో నియమంతో పట్టుకున్నావో, ధృతి అంటే పట్టుదల, నియమము అంటే అది పక్కన పెట్టేస్తే ఏదో ఫలితం వచ్చేస్తుందని పక్కన పెట్టడం కాదు, ఆలస్యమైన ధర్మాన్ని పట్టుకుని శాశ్వతమైన ప్రయోజనాన్ని నేను పొందుతాను. ఈ లక్షణంతో ఇంతకాలం నుంచి ధర్మాన్ని పట్టుకున్నావు, ఇన్నాళ్ళు పట్టుకోవడం వేరు, ఇప్పుడు పట్టుకోవడం వేరు రామ. ఇప్పుడు అరణ్యవాసానికి ఎడుతున్నావు, కాలం కలిసి వచ్చినంతకాలం ధర్మాన్ని పట్టుకోవడం తేలిక, కాలం ఎదురు తిరిగినప్పుడు ధర్మాన్ని పట్టుకోవడం చాలా కష్టం. ఈ ధర్మం నాకేమిచ్చిందన్న ప్రశ్న వస్తుంది. చేతకాని వాడని లోకం అంటుంది, అన్నా కూడా నియమైన చా ఈ ధర్మము నన్ను కాపాడుతుందన్న ఈ భావనని ఎందు చెక్కు చెదరక నిలబడుగాక, అలాగే పట్టుకోరామా, ఈ ధర్మమే నిన్ను కాపాడుతుంది, ధర్మస్త్వాం అభిరక్షతో ఆ ధర్మమే నిన్ను కాపాడుగాక అంది. అమ్మ కట్టిచ్చిన చద్యన్నపు మూట అని పిలిచారు పెద్దలు దాన్ని. అమ్మ పిల్లవాడు ఎక్కడికైనా దూర ప్రయాణానికి వెడితే చద్యన్న మూట కట్టిస్తుంది, వాడు మార్గ మధ్యంలో ఆకలేస్తే అన్నమే తిని సురక్షితంగా లక్ష్యాన్ని చేరుకుంటాడు. అలా రామచంద్రమూర్తి రామాయణంలో కౌసల్యాదేవి కట్టి ఇచ్చిన సద్యన్నపు మూట ఆ శ్లోకం. ఆ శ్లోకమే రామచంద్రమూర్తిని చెక్కింది తరువాతి కాలంలో. ఇన్ని కష్టాలు వచ్చాయి మహానుభావుడికి, సీతాపహరణం జరిగిపోయింది, ఒక్కటి చేస్తే చాలు రాముడు రామాయణంలో ఇక రెండు కాండలు లేవు. అసలు సుగ్రీవుడితో స్నేహం చెయ్యకుండా వాలితో స్నేహం చేస్తే అయిపోయిందంతే, వాలి చిటిక వేస్తే రావణుడు భయపడి తీసుకొచ్చి సీతమ్మని ఇస్తాడు, ప్రాణత్యాగం చేసే ముందు అదే అడిగాడు, సుగ్రీవుడితో ఎందుకు స్నేహం చేశావు, సుగ్రీవుడు రావణాసురుడిని ఎదుర్కొనలేడు, నాతో స్నేహం చేస్తే నేను పిలిచి సీతమ్మని ఇప్పిద్దును కదా అన్నాడు. నాకు సీతమ్మ రావడం ప్రధానం కాదు, ధార్మికంగా రావడం ప్రధానం, నువ్వు ధర్మం తప్పిన వాడివి, ధర్మం తప్పిన నీతో చెలివి చేసుకుని సీతమ్మని పొందాను, ధర్మంలో ఉన్న సుగ్రీవుడితో చెలివి చేసుకుని సీతమ్మని పొందుతాను, అందుకే నీతో నేను చెలివి చేసుకోలేదు, ధర్మం తప్పిన నిన్ను సంహరించానని చెప్పి ధర్మానికి నిలబడ్డాడు కాబట్టి తర్వాత సుందరకాండ వచ్చింది, యుద్ధకాండ వచ్చింది, లేకపోతే పట్టాభిషేకం వెంటనే అయిపోను, కిష్కింధకాండలోనే అయిపోను.
ధర్మానికి నిలబడ్డాడు కాబట్టే త్రేతాయుగంలో రామావతారం వచ్చినా ఇప్పటికీ కలియుగంలో కూడా రామనామము రామకథ అమృతభాండములై నిలబడ్డాయి. కాబట్టి అమ్మ మాట రామావతారాన్ని చెక్కింది. అమ్మ మాట రాముని యందు ధర్మమునందు ఊంచుకోగలిగినటువంటి శక్తిని ప్రచోదనం చేసింది. ఈ లోకంలో మహాత్ములైన వాళ్ళందరి జీవితాల వెనక అమ్మయే ఉన్నది. మీరు చూడండి, అమ్మ చేత ప్రచోదనం చెందిన వారు ఎందరున్నారో. ఈ లోకంలో ధర్మ సంస్థాపన చేసినటువంటి మహానుభావుల్లో ఒకడు శివాజీ మహారాజ్. శివాజీ మహారాజు ఒకప్పుడు సమర్థ రామదాసు గారిని గురువుగా స్వీకరించాడు. స్వీకరించి తిన్నగా గురువుగారి దగ్గరికి వెళ్ళి భిక్షాపాత్ర పెట్టాడు సమర్థ రామదాసు గారు. తన రాజ్యాన్నంతటినీ రాసిచ్చేస్తున్నానని పత్రం తీసుకెళ్లి భిక్షాపాత్రలో వేశాడు. రామదాసు గారి దగ్గరికి పిలిచి, సమర్థ రామదాసు గారు దగ్గరికి పిలిచి, ఓయ్ నువ్వు పరిపాలించాలోయ్, నేను రాజ్యాన్ని పరిపాలించడం ఏమిటి, గురువు యొక్క అనుగ్రహంగా గురువు యొక్క ఉచ్ఛిష్టంగా ఈ రాజ్యాన్ని పరిపాలించని తిరిగి రాజ్యాన్ని శివాజీకిస్తూ కాషాయ వస్త్ర పేలికొకటి ఇచ్చాడు. ఇది నీ రాజ్యానికంతటికీ కూడా పతాకం కావాలి అని కాషాయ ధ్వజం పెట్టుకుని శివాజీ మహారాజు రాజ్యం చేస్తున్న రోజుల్లో ఒకప్పుడు శివాజీ, శివాజీ తల్లి జీజీబాయి కలిసి సమర్థ రామదాసు గారి యొక్క దర్శనానికి వెళ్ళారు. వెడితే బయలుదేరి వెళ్ళిపోతున్నామంటే ప్రసాదం ఇస్తున్నానని మూట కట్టి శివాజీ మహారాజుకిచ్చి తల్లి వంక చూశారు సమర్థ రామదాసు గారు. చూసి అమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రసాదం ఏమిటో వాడికి చెప్పు అన్నారు. ప్రసాదం చెప్పడం ఏమిటి, ప్రసాదం అని చెప్పి ఇచ్చిన తర్వాత ఏమైనా పర్వాలేదు, కళ్ళగా దూరోట్లో వేసుకోవడం. ఇప్పుడు ఇంటికి పట్టుకెళ్ళాడు శివాజీ. కోటకి వెళ్ళిపోయిన తర్వాత మూట విప్పాడు. మూట విప్పితే అందులో కాస్త మట్టి ఉందో పొట్లంలో. ఓ పొట్లంలో గులకరాళ్ళు ఉన్నాయి, ఓ పొట్లంలో గుర్రపు లద్దె ఉంది. చూశాడు ఓ కొబ్బరికాయ ఉంది. నాలుగు కలిపి మూట కట్టి ఇచ్చాడు. ఆయన ఆశ్చర్యపడి, ఏంటి నాలుగు ప్రసాదంగా ఇచ్చారు గురువుగారు అని అమ్మ వంక చూశాడు. ఏ తల్లి చిన్నతనం నుంచి దేశభక్తికి సంబంధించినవి, పురాణాలకి సంబంధించినటువంటి కథలు చెప్పి పిల్లవాడిలో ధార్మికమైన పౌరుషాన్ని, ధర్మరక్షణ దక్షకత్వాన్ని రెచ్చగొట్టిందో, ఆ సమర్థతని చేకూర్చిందో ఆ జీజీబాయే చెప్పగలదు. అది గురువుగారి యొక్క అనుగ్రహం, అది ఆయన నమ్మకం. ఇప్పుడు జీజీబాయి వంక చూశాడు శివాజీ. అమ్మా ఏమిటమ్మా ఇవి అన్నాడు. ఉరే నాయన, మహానుభావుడు గురువుగారు గులకరాళ్ళు ఇచ్చారంటే కోటలన్నీ కొండల మీద కట్టు అని చెప్పారు. ఆయన గుర్రపు లద్దె ఇచ్చారు అంటే ఇప్పుడున్న సమకాలీన సమాజంలో నువ్వు అనేక మంది ఇతర రాజుల్ని ఓడించాలి అంటే నీ దగ్గర ఆశ్వక దళం ఉండాలి, గుర్రాల యొక్క సమూహాల్ని బాగా నీ దగ్గర చేర్చుకుని బలం పెంచుకోమని చెప్పారు. మూడవది మట్టి ఇచ్చారు. కేవలం రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను అనుకోకు, రాజ్యం అంటే మట్టి కాదు, రాజ్యం అంటే ప్రజలు. ప్రజల యొక్క బాగోగులు చూడడం నేర్చుకో. రాజ్య పరిపాలకుండని భోగం అనుభవించడం కాదు, పరిపాలిస్తున్నది ఏదో హద్దులున్నటువంటి ఒక ప్రాంతాన్ని కాదు, ప్రజల హృదయాలలోకి ప్రవేశించడానికి అవకాశం. కాబట్టి అది నిలబెట్టుకో అని చెప్తున్నారు గురువుగారు. కొబ్బరికాయ ఇచ్చారు. రాజు లోపల మెత్తగా ఉండొచ్చు, పైకి అలా కనపడకూడదు, కఠినంగా కనపడాలి రాజు, లేకపోతే ప్రజలకు భయం ఉండదు. అందుకని కొబ్బరికాయ ఇలా పైకి కఠినంగా ఉండు, లోపల తీయగా ఉండు, మధుర మధురమైన మనస్సుతో ఉండు, పైకి కఠినమైనటువంటి పరిపాలకుడిగా ఉండు, అప్పుడు అందరూ చెప్పు చేతలలో ధార్మికంగా ఉంటారని నీకు గురువుగారు ఇచ్చినటువంటి భావ ప్రచోదనా రూపమైనటువంటి ప్రసాదం రాయిది అంది తల్లి. వెంటనే గురువుగారి యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నటువంటి శివాజీ మహారాజ్ ఆ నాలుగిటిని అమలు చేసి ధర్మ సామ్రాజ్య స్థాపన చేసి గోసంరక్షణ చేసి మహానుభావుడు సనాతన ధర్మ వైభవాన్ని నిలబెట్టి శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ అమ్మవారి అనుగ్రహంతో ఆఖరికి భవానీ ఖడ్గాన్ని కూడా పొందగలిగాడు. అమ్మ చెప్పినటువంటి మాట అంత స్థాయికి వెళ్ళింది. మీరు గాంధీ మహాత్ముని యొక్క జీవిత చరిత్ర చదివితే గాంధీ మహాత్ముని తల్లి పుతలీభాయి గాంధీ మహాత్ముడు ఓడలో విదేశాలకు బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు పిలిచి ప్రమాణం చేయించుకుంది. పరస్త్రీ సంగమని నేను ఇప్పుడు చెయ్యనని నాకు మాటిమ్మని బ్రహ్మచారి అయినటువంటి గాంధీ గారు తన జీవిత చరిత్రలోనే రాసుకున్నారు. ఒకసారి ఆయన చెయ్యరాని పొరపాటు చెయ్యడానికి అంగుళం దూరం దాకా వెళ్ళారు. అమ్మ చెప్పిన మాట జ్ఞాపకానికి వచ్చింది. ఆ మాట జ్ఞాపకానికి వచ్చి సర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన కారణానికి తరువాతి కాలంలో మహాత్మా గాంధీ అయి జాతిపిత అయి మనందరి చేత తండ్రి అని గౌరవింపబడవలసినటువంటి వ్యక్తి కాగలిగాడు. అంతటి మహానుభావుడు కావడానికి కారణం తల్లి పుతలీబాయి. తల్లిని గౌరవించని వాళ్ళు లేరు. మీరు చూడండి, మనకి సంస్కారమునందు సంప్రదాయమునందు నమస్కార వైభవము అని ఒక మాట. ఒకరికి ఒకరు నమస్కరిస్తారు. నమస్కారం చెయ్యడం అంత తేలికైనటువంటి విషయం కాదు.
నమస్కారం చెయ్యడానికి మొట్టమొదట ఏది ఉండాలి అంటే వినయం ఉండాలి. ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకరు నేల మీద పడి నమస్కరించాడు అనుకోండి, నేల మీద పడిపోయిన వాడిది కాదు బాధ్యత, ఎవరు నిలబడ్డాడో వాడిది కర్తవ్యం. వాడు ఎందుకు పడిపోయాడు వచ్చి నేల మీద? అయ్యా ఎంత కింద పడిపోవాలో అంత కింద పడిపోయాను, ఇంకా పడిపోవడానికి ఏం లేదు, ఇంతకన్నా కింద పడ్డానికి ఏం లేదు, అందుకే అంత కింద పడిపోయాను. ఇప్పుడు నన్ను పైకెత్తగలిగిన వారెవరు? పడకుండా నిలబడిన మీరే. అందుకని మీరు ఎత్తండి అని అడుగుతాడు. వచ్చి కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తే పొంగిపోక్కర్లేదు, ఉలిక్కి పడాలి. బాబోయ్ ఇప్పుడు నాకు కర్తవ్యం అంటుకుందని వంగి రెండు భుజములు పట్టి పైకెత్తుతాడు. అంటే నిన్ను నిలబెట్టే కర్తవ్యం నేను పుచ్చుకుంటున్నాను, నువ్వు పతితుడువు కాకుండా నిన్ను నేను దిద్దుతానంటున్నాడు గురువు. పడిపోయిన వాణ్ణి పైకెత్తాలి, నేను పడిపోయానని అంగీకరించడానికి వినయం ఉండాలి, అహంకార పరిత్యాగం ఉండాలి. నమస్కారం చేయడం అంత తేలిక విషయం ఏం కాదు, అహంకారాన్ని నిర్మూలించడం అంతకన్నా తేలికైన విషయం ఏం కాదు, అంత కష్టం. అటువంటి నమస్కారం చేయడంలో సనాతన ధర్మమునందు నమస్కారం అనకు విశేషమైనటువంటి వైభవం. నమస్కారం చేసేటప్పుడు ఎవరు పెద్దలో వారికి నమస్కరిస్తారు ప్రథమం, వయసులో పెద్దవాళ్ళకి నమస్కారం. వయసులో పెద్దవాళ్ళు కూడా ఎవరికి నమస్కరిస్తారు? జ్ఞానమునందు పెద్దవారికి నమస్కారం చేస్తారు. జ్ఞానమునందు పెద్దవాడైన వాడు ఎవరున్నాడో వాడికి పెద్దవాళ్ళు కూడా నమస్కారం చేయొచ్చు. సన్యాసాశ్రమం దగ్గరికి వచ్చేటప్పటికీ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు, బ్రహ్మచారులు, వానప్రస్థులు అందరూ సన్యాసికి నమస్కరిస్తారు. సన్యాసులందరూ ఒక చోట చేరితే సన్యాసులలో చాతుర్మాస్య దీక్షలు ఎక్కువ చేసిన వారు ఎవరున్నారో వారు మిగిలిన వారందరి చేత నమస్కరింపబడాలి. తప్ప ఎక్కువ చాతుర్మాస్యాలు చేసిన వాళ్ళు తక్కువ చాతుర్మాస్యం చేసిన వాళ్ళకి నమస్కారం చేయరు, అది సంప్రదాయం. అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు శరీరంతో ఉన్న రోజులలో ఆయన నమస్కరించవలసిన వ్యక్తి ఈ లోకంలో లేడు. ఎందుచేత అంటే 13వ ఏట సన్యసించారు, 100 ఏళ్ళు జీవించారు, 83 చాతుర్మాస్యములు చేశారు, 83 చాతుర్మాస్యములు ఆయనతో సమానంగా చేసిన వారు లేరు, ఆయన నమస్కరించడానికి వ్యక్తి లేడు, అది అపూర్వం. అటువంటి మహాస్వామి ఒక మాట అన్నారు, నేను కలియుగంలో పుట్టినందుకు సంతోషిస్తున్నాను, త్రేతాయుగంలో పుట్టనందుకు ఆనందపడుతున్నానన్నారు. ఎందుకని అడిగారు? త్రేతాయుగంలో పుట్టి ఉంటే ధర్మాత్ముడు కనుక రామచంద్రమూర్తి సన్యాసాశ్రమంలో నేనున్నాను కాబట్టి నాకు ఆయనే నమస్కరించేవాడు, కలియుగం కాబట్టి రాముడికి నేను నమస్కరిస్తున్నాను, లేకపోతే సుగుణాభిరాముడు రాముడికి నమస్కరించే అవకాశం నాకు లేకుండా పోయేదన్నారు. అంతటి వినయశీలి మహానుభావుడు, ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడ వినయం ఉంటుంది, వినయం లేని విద్య పనికిరాంది, అది గుడ్డి విద్య. కాబట్టి అటువంటి సన్యాసులలో చాతుర్మాస్యం ఎక్కువ చేసిన వారికి మిగిలిన వారు నమస్కారం చేస్తారు. ఇటువంటి నమస్కార వైభవం కలిగినటువంటి సనాతన ధర్మంలో కంచికామకోటి పీఠం వంటి పీఠాలలో కూడా ఇప్పటికీ ఒక నియమం ఉంది. ఒకసారి పిల్లవాడు మఠాధిపత్యంలోకి వచ్చాడనుకోండి, 13 ఏళ్ల వయస్సులో తన ప్రమేయం లేకుండా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి పీఠాధిపత్యం వహించారు. ఒకసారి పీఠాధిపత్యం తీసుకుంటే తండ్రి గారు వరుసలో వస్తున్నారనుకోండి, ప్రత్యేకత ఏమి ఉండదు, తండ్రి కూడా వచ్చి పీఠాధిపతుల పాదములకు నమస్కారం చేసి వెళ్ళాలి, కడుపున పుట్టిన కొడుకైనా సరే. కానీ తల్లిగారు వరుస క్రమంలో వస్తున్నారనుకోండి, వెంటనే పీఠాధిపతి అయినా కూడా లేచి నిలబడి అమ్మగారికే నమస్కారం చెయ్యాలి. పీఠాధిపత్యం వహించిన వ్యక్తి అయినా అమ్మకే నమస్కారం చెయ్యవలసిందే. పితృరుణము మాతృరుణము అని రెండు ఉంటాయి, ఇందులో పితృరుణం తీర్చుకోవచ్చు. ఏ కారణం చేతనైనా నా తండ్రి ఎక్కువ కాలం నేను ఆయనతో కలిసి లేను, ఎందుకు లేను అంటే నాకు ఏ 4 ఏళ్ళప్పుడో ఏ 5 ఏళ్ళప్పుడో మా తండ్రి గారు వెళ్ళిపోయారు అనుకోండి, వారిని నేను సేవించలేదు, వారి కాళ్ళు పట్టలేదు, వారి దగ్గర కూర్చుని ఉపదేశం పొందలేదు, వారి దగ్గర శాస్త్రాధ్యయనం చేయలేదు, వారికి ఒక్కనాడు విషినికర్ర పెట్టి విసరలేదు, వారికి ఒక్క పంచెల చాప ఇవ్వలేదు, వారి పక్కన కూర్చోలేదు. అటువంటి దురదృష్టం పోగొట్టుకుని పితృరుణం తీర్చుకోవాలి అంటే సౌత్రావణి అని ఒక మహాయాగం చేస్తే పితృరుణం తీరిపోతుందండి శాస్త్రం. మాతృరుణం తీరడానికి యాగం లేదు, యజ్ఞం లేదు, అమ్మ రుణం తీర్చుకోవడం అన్న మాట లేదు శాస్త్రం. అందుకే అమ్మ కనపడితే పీఠాధిపతులు కూడా లేచి నమస్కారం చేయవలసింది. శంకర భగవత్పాదులంతటి వారు ఈ ధర్మాన్ని పాటించారు. శంకరాచార్యుల వారు అకస్మాత్తుగా సన్యాసం తీసుకుని ఒడ్డెక్కేస్తే తల్లి అడిగింది, ధార్మికమైన ప్రశ్న అడిగింది. ఇద్దరు కొడుకులుంటే ఒకడు సన్యసిస్తే రెండో వాడు అంత్యేష్టి చేస్తాడు, ఒక్క కొడుకువి, నువ్వు వెళ్ళిపోతున్నావు, నాకెవరు చేస్తారు అంత్యేష్టి సంస్కారం నా శరీరం పడిపోయినప్పుడు? పరమధార్మికమైన ప్రశ్న, ఒక్క కొడుకు, తప్పుకోవడానికి వీల్లేదు. అందుకే శంకరాచార్యుల వారు అన్నారు, అది అవతారం,
అలాగనే ఆగడానికి లేదు, లోకంలో ధర్మ సందేశం ఇవ్వాలి. అందుకే అమ్మా నీ శరీరము నుండి ప్రాణములు ఉత్క్రమణం అవుతున్నప్పుడు ఎక్కడ ఉన్నా నన్ను తలుచుకో, నేను వస్తానమ్మా, అంత్యేష్టి చేస్తానన్నారు. ధర్మ ధర్మములాలా దైవములాలా ధర్మ ధర్మ